హాయ్ ఆరోహి గారు హాయ్ నమస్తే అందరికి ఎట్లున్నారు మీ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాధపడుతున్నారు ఆరోహి ఇంత తొందరగా ఎలిమినేట్ అయిందని దాని గురించి మీరు ఏమంటారు అనుకోలేదు ఇంత జల్ది ఎలిమినేట్ అవుతా అని చెప్పేసి నేను కూడా అనుకోలేదు అంటే నేను అక్కడ ఇచ్చిన టఫ్ ఫైట్కి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ టాప్ ఫైవ్ వరకు ఉంటా మ్యాక్సిమం అని చెప్పేసి అని అనుకున్నా నేనే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో మా నా తోటి కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా నేను చాలా స్ట్రాంగ్ ఫైటర్ని అని నమ్మేటోళ్ళు ఒక సందర్భంలో అయితే అర్జున్ కూడా సత్యతోటి అన్నాడు అంటే స్ట్రాంగ్ కంట అంటే నీకు స్ట్రాంగ్ కాంపిటీషన్ వెళ్ళిపోయింది కదా తీసేసిన కదా ఇంకేముంది హ్యాపీగా ఆడుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నాడు అవన్నీ విన్నప్పుడు నిజానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని ఫుల్ ఖుషయ్యేదాన్ని లోపల సో అన్నీ విన్నా కాబట్టి డెఫినెట్గా నేను ఇంత జల్దీ బయటకు వస్తాను అనుకోలేదు ఎక్కడైనా కూడా టాస్కుల్లో ప్రతి చోట నేను చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన కదా అది టు ఫస్ట్ టూ వీక్స్ కూడా ఎలిమినేషన్లో ఉన్నాను అంటే ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ కూడా ఎలిమినేషన్లో ఉండి నామినేషన్లో ఉండి మళ్ళీ సేవ్ అయిపోయినా సో అప్పుడు కూడా అనుకున్నాను అంటే మన గేమ్ చూస్తున్నారు డెఫినెట్గా ఆడియన్స్కి రీచ్ అవుతున్నాము వాళ్ళ అభిమానాన్ని అయితే పొందే ఉంటాం డెఫినెట్గా సో వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అండ్ ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండే వస్తా అని అనుకోలే ఇంత జల్ది చాలా మంది అనుకున్నారు మీరు టూ నామినేషన్ నుండి సేవ్ అయ్యారు అండ్ తా ఫోర్త్ వీక్ నామినేషన్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేట్ అయ్యారు దాని గురించి ఏమంటారు అవును ఇది నాకు కూడా అన్ఎక్స్పెక్టెడ్ నేను లాస్ట్ సెకండ్ వరకు కూడా నేను ఎలిమినేట్ అవుతా అని చెప్పేసి నేను అసలు ఎక్కడ ఒక్క పాయింట్లో కూడా నాకు డౌట్ లేకుండా ఉండే అంటే నేను చాలా చిల్లుగా ఉన్నా ఓకే ఇంత గేమ్ ఆడేటోళ్ళని ఎందుకు బయటకు పంపిస్తారు లైక్ అంటే ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నాను నేను నామినేషన్స్లో కూడా చాలా గట్టిగా వాదించేదాన్ని అండ్ చాలా ఇండివిజువల్గా ఆడుతూ ఉండేదాన్ని ప్రతి గేమ్ కూడా డిపెండ్ ఎక్కడ డిపెండ్ అవ్వకుండా ఉన్నాను నేను ప్రతి చోట కూడా ఏ హౌస్ మీద హౌస్ దగ్గర కానీ సలహాలు కూడా తన తక్కువ తీసుకునేదాన్ని నిజానికి నేను అంటే గేమ్ మాట్లాడాలన్నా ఇట్లా కూడా ఏం తీసుకోకపోయేదాన్ని తప్పో ఒప్పో మనమే స్ట్రేట్గా ఆడుకుందాం అన్నట్టుగా ఉండేదాన్ని సో గేమ్ ఆడుతున్నాం కదా ఏం లే మనల్ని బయటికి అంత ఈజీగా పంపించరు ఆల్మోస్ట్ నాకు ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ఉన్న అందరి హౌస్ మేట్స్లోకి లోకి నేను వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ కంటెస్టెంట్ అని చెప్పి సో నాకెందుకు ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అనిపించలేదు మెయిన్ ఏంటంటే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే నేను మరీ అంత షాక్లోకి ఎందుకు వెళ్ళిపోయినా అంటే ఎలిమినేట్ అవ అనగానే నాకు సార్ కూడా నాకు స్టార్టింగ్ నుంచి డే వన్ నుంచి నువ్వు ఎక్కడ గేమ్ ఆడట్లేదు అని నన్ను క్వశ్చన్ నన్ను అడగలేదు అండ్ నేను ఎప్పుడు సోఫా వెనకాల కూడా నించోలేదు ఎప్పుడు సార్ గేమ్ బాగా ఆడుతున్నావు ఇంకా ఇంప్రూవ్ చేసుకో గేమ్ బాగా ఆడుతున్నావు ఇంప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని అన్నారు ప్రతి ఇప్పుడు వచ్చే ముందు వరకు కూడా ఈ గేమ్ వైజ్ కూడా అంత ఎందుకు అసలు నా కర్మ నేను ఎలిమినేట్ అయ్యే రోజు కూడా లైక్ నేనే గర్ల్స్ టీమ్ని గెలిపించిన ఆల్మోస్ట్ మూడున్నర పాయింట్ నాలుగు పాయింట్లు ఇచ్చి అది కూడా గెలిపించి చేతిలో పెట్టొచ్చిన నిజానికి గిఫ్ట్ ని సో నాకు సార్ తోటి కూడా నేను ఎప్పుడూ అనిపించుకోలేదు గేమ్స్ అక్కగా ఆడతలేవు అని చెప్పేసి అందుకని ఎక్కడ లో కాన్ఫిడెన్స్ ఎక్కడ నాకు లేకుండా ఉండే మంచిగా ఆడుతున్నా పర్లేదు అని చెప్పేసి అని అనుకున్నా అండ్ తమన్నా గారు కూడా ఒకసారి గెస్ట్గా వచ్చినప్పుడు నేను మాట చెప్పినప్పుడు అంటే లైక్ ఈ హౌస్కి ఇందుకే వచ్చినా అదే నిరూపించాలి అని అనుకుంటున్నా ఆ సెల్ఫ్ ఉమెన్స్ అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా సెల్ఫ్ మేడ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి అన్నప్పుడు ఆవిడ కూడా అన్నారు అవును అమ్మాయి కళ్ళలో తెలుస్తుంది నాకు అది అని చెప్పేసి సో ఓకే నేనైతే థౌజండ్ పర్సెంట్ ఇచ్చిన నేను గేమ్లా బట్ ఎలిమినేట్ అవడం అనేది జనాల డెసిషన్ కాబట్టి ఐ కాన్ జడ్జ్ బయట మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారు అని అనుకుంటున్నారా నాకు బయటకు వరకు నన్ను పలానోలు టార్గెట్ చేసిల్ అని లేకపోతే నన్ను టార్గెట్ చేయాల్సినంత అమౌంట్ కుట్రలు పగలు ద్వేషాలు నిజంగా ఇట్లాంటివి ఉన్నాయని కూడా నాకు తెలియదు కానీ నేను నమ్మలేదు బయటకు వచ్చినాక కూడా చెప్పిళ్ళు నాకు నేను నమ్మలేదు ఏ నాకెవరు చేస్తారు నాకు ఎవరు లేని లేరు కదా ఎనిమిది అని అనుకున్నా కానీ సంవాట్ ఎక్కడనో చేసిళ్ళు విత్ ప్రూఫ్స్ తోటి నాకు దొరికింది ఏంటంటే కావాలని ఆరోహిని రోహిణిని బయటికి తీసుకొస్తే కాంపిటీషన్ తగ్గుతుంది అట్ అ సేమ్ టైం వాళ్ళకి పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అట్లా అని చెప్పేసి టార్గెట్ చేసిళ్ళు ఆడదానికి ఆడవే శత్రువు అంటారు కదా అట్లా నన్ను వాంటెడ్గా అంటే నా క్యారెక్టర్ మీద అంత ఇంపాక్ట్ చూపించడానికి బ్యాడ్ చేయడానికి నెగిటివ్ చేయడానికి వాళ్ళు బయటకు తీసుకురానికి వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కానీ ఇదంతా చేసేందుకు కూడా అమ్మాయిలు అని తెలిసి కొద్దిగా ఎక్కువ బాధపడ్డా నేను బట్ నా దగ్గర విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నప్పటికీ బయట పెట్టొచ్చు కానీ ఎక్కడో అనిపించింది మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే ఏం చేస్తే ఏమున్నది మళ్ళీ నేను పడ్డ బాధ వాళ్ళకే ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం ఎందుకు మళ్ళీ తిరిగి అనిపించింది నేను ఆల్రెడీ పడతాను సేమ్ బాధని మళ్ళీ తిరిగి నేను ఆడవ్లు కదని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది అనుకోండి వాళ్ళకి నాకు తేడా లేకుండా పోతుంది వాళ్ళకనే బదులు నేను మీకే చెప్పొచ్చు మీకు నాకు తేడా లేకుండా పోతుంది అందుకే నేను ఎక్కడ ప్రూఫ్లు ఉన్నా కూడా సరే చూసుకుందాం మళ్ళీ మీరు అతి చేసినప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడే అవసరం లేదు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు జరగాల్సిన చెడు ఏదైతే ఉన్నదో అది జరిగిపోయింది మీరు అనుకున్నది రీచ్ అయిపోయి మీరు నేను నెగిటివ్ స్ప్రె నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఉన్నదాన్ని ఇంకో రెండు ఇంతలు పెంచేసి మీరు ఆల్రెడీ స్ప్రెడ్ చేసేసి అది రీచ్ అయిపోయింది మీరు అనుకున్నది సాధించిల్లు నేను బయటకు వచ్చిన ఇప్పుడు నేను దానికి బాధపడతలేను దాన్ని మీకు ఆన్సర్ ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు ఇప్పుడు క్లారిఫైగా అయ్యో లేదండి అయ్యో అస్సలు లేదండి నేను చాలా మంచిదని అండి ఇట్లాంటి ఏం చెప్పాలని నేను అనుకోవట్లేదు మీరు అనుకున్నది మీరు రీచ్ అయ్యి కదా వాళ్ళ గురించి నేను బయట పెట్టగలుసుకోలేదు ఒకవేళ అది అతి అయ్యి హద్దులు దాటితే మాత్రం నేను ఖచ్చితంగా రియాక్ట్ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది సూర్య వచ్చి మిమ్మల్ని హక్ చేసుకున్నాడు సూర్య వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టాడు సూర్య వచ్చి మిమ్మల్ని ఓదార్చాడు కదా దాని గురించి మీరేమంటారు మీరే అన్నారు కదా సూర్య వచ్చి హక్ చేసుకున్నాడు సూర్య వచ్చి ముద్దు పెట్టుకున్నాడు సూర్య వచ్చి ఓదార్చండు సూర్య వచ్చి సూర్య వచ్చి సూర్య వచ్చి అని సూర్యానే వచ్చేయండి ఆరోహి దగ్గరికి ఆరోహి సూర్య దగ్గరికి వెళ్ళలేదు ఒకవేళ ఆరోహి సూర్య దగ్గరికి వెళ్ళినా టాపిక్ మాట్లాడడానికో లేదంటే ఏదైనా బాధపడ్డప్పుడు చెప్పడానికో ఇంకేదైనా ఒక ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఉన్న ఇరవై మందిలో మనకి ఎక్కువ క్లోజ్ అయిన మా పర్సన్ కాబట్టి పర్సనల్గా ఏదైనా జల్దీ షేర్ చేసుకోవాలి అనుకుంటే సూర్యనే కనిపిస్తాడు కాబట్టి వెళ్ళింది అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఆరోహి సూర్య టాపిక్ ఆరోహి సూర్య టాపిక్ మీకు నచ్చలేదు కానీ ఎందుకు ఆరోహి అతి చేసింది ఆరోహి మితిమీరింది ఆరోహి క్యారెక్టర్ పేడింది ఆరోహి మీదకి నెగిటివిటీ అంటే ఎందుకు ఆరోహి ఆడపిల్ల కాబట్ట ఆడపిల్ల మీదకి ఒక మాట డబెల్ అనేసినా కూడా ఏం అనలేము అన ఏం తిరిగి ఏం మాట్లాడలేరు గమ్మున ఊరుకుంటారు ఎందుకంటే క్యారెక్టర్ మీదకి కాబట్టి అని మగపిల్లాడు కాబట్టి ఎన్ని చేసినా చెల్లుద్ది అన ఇక్కడ కూడా సూర్య తప్పు చేసిండు సూర్యాదే తప్పు అని నేను అనట్లేదు దీన్ని మీరు మళ్ళీ అట్లా తీసుకెళ్ళొద్దు ఆరోహి పేరు మాత్రమే ఎందుకు వస్తుంది అని ఇది నా గురించి నేను తీసుకున్న అంటే నేను స్టాండ్ తీసుకుంటూ అడుగుతున్న క్వశ్చన్ మాత్రమే ఇది మీరు సూర్యాని అనండి అనకపోండి మీరు మీ ఇష్టం అది నాకు సంబంధం లేని విషయం ఆరోహి 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 పేరు ఒక్క ఆరోహిది మాత్రమే వినిపిస్తుంది అంటే ఆరోహి ఆడపిల్లనే కదా ఆరోహి ఏం మాట్లాడదనే కదా ఏదో ఒకటి అనేద్దాం అయిపోతుంది ఇది జల్ది వచ్చేస్తుంది ఆడపిల్లకి అని చెప్పేసి ఆడపిల్ల గురించి అయితే మాట జల్దిని వదిలేయచ్చు కాబట్టి అనేయచ్చు కాబట్టి అతనికి అవుతుందని మీరు మీరు ఉన్నారు ఇప్పుడు అయ్యారు కదా అవును అవుతాం ఎందుకంటే ఆడపిల్లలం కదా జల్ది నెగిటివ్ అవుతాం అంటే అమ్మాయిలు ఏంటంటే ఇది ఎట్లుందంటే ఎగ్జాంపుల్ చెప్పనా మీరు ఎందుకు ఇందాక అన్నారు కదా ఎందుకు అపోజ్ చేయలేదు అని చెప్పేసి అంటే అపోజ్ చేయకపోతే నేను చెడ్డదాన్ని అయినా దగ్గరకు వచ్చిన మనిషి మంచి అంటే ఇప్పుడు తను చెడు మంచి అని చెప్తలేను ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి పడతాడు నన్ను పెళ్లి చేసుకుని నన్ను పెళ్లి చేసుకుని నేను లవ్ చేస్తాను అని చెప్పి వెనకాల పడితే ఈ అమ్మాయి మంచితనం తోటో లేకపోతే భయంతోటో మొహమాటంతోటో ఇష్టంతోటో మనకు తెలియదు మనసులేమున్నది అనేది ఈ అమ్మాయి ఎగ్జాంపుల్ వాడిని అపోజ్ చేయదు వాడు ఎన్ని రోజులు ఎన్ని దినాలు వెనకాల పడ్డా కూడా ఏం మాట్లాడదు అట్లని చెప్పేసి ఈ అమ్మాయిని అంటే ఈ అమ్మాయి చెప్పొచ్చు కదా మరి వాడికి ఏదో ఒకటి వాడిని ఎందుకట్లా వెనకాల తెప్పించుకుంటుంది అని అనుకుంటారు అంటే అమ్మాయినే అనుకుంటారు ఈ ఎందుకు దాని వెనకాల పడతాడు అని చెప్పేసి వీణ్ అనరు ఈ పిల్ల ఇప్పించుకుంటా అని ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పొచ్చు కదా అని ఆమె చెప్పిందో లేదో నీకు తెలుసా ఆమె మాట్లాడిందో లేదో నీకు తెలుసా ఆమె మనసులేమున్నదో నీకు తెలుసా పోనీ ఏం తెలియదు కానీ అనాలి ఎందుకంటే ఆడపిల్ల కదా ఆడపిల్ల అంటే ఇట్లనే ఉండాలి ఆడపిల్ల అంటే ఆమె చెప్పాలి ముందుగాల ఏదైనా కూడా అంతే నెగిటివ్ అయినామనంటే నెగిటివ్ మేమే అవుతాం ఎక్కడ చూసుకున్నాం మేమే అవుతాం ముందుకెళ్ళి చూసుకున్నా కూడా జల్ద ఏదంటే ఆడపిల్లలే నెగిటివ్ అవుతారు అననీకి ఈజీ కాబట్టి పడ్డారు ఆల్రెడీ చేసేసిల్లు ఇప్పటికి కూడా నెగిటివ్ అయినా అంటే అయినా నేను ఇప్పటికి కూడా నేను దీని మనసుకు తీసుకుంటలేను నన్ను ఇష్టపడి ఎంతో కొంత నా మీద నమ్మకం పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసేళ్ళు కదా నా ఒళ్ళు అంటే నా ఫ్యామిలీ కిందనే వస్తుంది నన్ను నమ్మితేనే నా ఫ్యామిలీ నన్ను నమ్మకపోతే నా ఫ్యామిలీ కాదు ఆబ్వియస్లీ ఎందుకంటే నమ్మకం ఉండాలి కదా వాళ్ళకి మాత్రమే క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నేను ఈ క్లారిటీ మీరు మాట్లాడుతున్న బట్టి మీకు ఇస్తానాటిట్యూడ్ అనుకోవచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా అంటే నన్ను ఎదురించే ఒక సొసైటీని నేను ఎదుర్కోవాలని అంటే నాకు ఎదురుగా నిలబడి నన్ను తప్పు అని వేలెత్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలి అని అంటే నేను ఈ మాత్రం కాన్ఫిడెన్స్ చూపించకపోతే నన్ను పండబెట్టి నా మీద తొక్కుకుంటా వెళ్తుంది మొత్తం సొసైటీ అయినా సరే జనాలైనా సరే నేను అట్లా ఉండాలని అనుకోవట్లేదు వాళ్ళ కాల కింద వాళ్ళ మొహానికి ఎదురుగా నిల్చోవాలని అనుకుంటాను అందుకే నేను ఇదే బలుపుతో ఆన్సర్లు ఇస్తాను ఇలా స్ట్రాంగ్ గా మాట్లాడడాన్ని అందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే పొగరుగా మాట్లాడుతుందని దాని గురించి మీరేమంటారు నేను ఇది నా వెళ్ళి ఫేస్ చేస్తాను ఏంటంటే అంటే నేను నేను చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా నేను ఇట్లనే చాలా రూడ్గా ఇస్తాను ఆన్సర్లకి మా సార్లకు కూడా అంతే నేను చాలా రూడ్గా అనగరాదు నేను చెయ్యను అన్నట్టుగానే మాట్లాడతా ఇది నా మాట తీరు ఇంకోటి ఏంటంటే ఇట్లనే మాట్లాడాలా అని నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ని బట్టి చిన్నప్పటి నుంచి నేను ఒక్కదానే పెరగడం వల్ల నేను ఏవైతే ఫేస్ చేసినో సమస్యలు వాటి నుంచి నేను నేర్చుకున్నది ఇది ఒక అంటే మనం గట్టిగా మా మన మాటైనా సరే చాలా బెదిరించినట్టు చాలా రూడ్గా ఉంటేనే ఎదుటోడు మనకు ఆన్సర్ ఇవ్వకుండా ఉంటుంది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను నేను తయారు చేసుకున్న విధానం ఇది మొత్తం ఈ సమాజం నుంచి నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నన్ను నేను ఇట్లా తయారు చేసుకున్నాను నా మాట తీరైనా సరే నేను రాష్గా మాట్లాడడం అయినా సరే మీరు అనుకునే బలుపైనా సరే ఏదైనా సరే ఆరోహి ఇట్లనే ఉంటే బ ఇట్లా ఇట్లుంటేనే బతకగలుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటికెళ్ళి నేను ఇట్లనే ఉన్నా నేను ఇట్లనే బతుకుతా కూడా అంటే ఆరోహి మాట కటువు మనసు బంగారం అంటారా ఇది ఆల్మోస్ట్ నాతో ఒక గంట మాట్లాడితే తెలుస్తుంది మా హౌస్ మేట్స్ అందరికీ తెలిసింది కూడా ఎందుకంటే స్టార్టింగ్ అంతా నన్ను ఓ దొబ్బేషల్ కానీ ఇట్లా ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి దాని తర్వాత అందరు నాకు ఏమి ఇచ్చినా కూడా దీని మాట అంటే కొట్టినట్టే చెప్తా సార్ ప్రేమగా చెప్పినా లేకపోతే తిట్టి చెప్పినా కూడా తిట్టినట్టే ఉంటుంది సార్ దాని మాట అని చెప్పి సో నాతో మాట్లాడితేనే తెలుస్తుంది మాట కటుబ మనసు వెన్న అనేది మెల్లిగా బయటపడతా ఉంటుంది అది స్టార్టింగ్ మాత్రం మాట కట్టువే ఉంటుంది ఎవరికైనా ఇంత ఇండిపెండెంట్గా ఉన్న ఆరోహి గేమ్లో సూర్య మీద ఎందుకు డిపెండ్ అయింది సూర్య మీద డిపెండ్ డిపె సూర్య కూడా పక్కన పెట్టుళ్ళు అసలు డిపెండ్ అన్న విషయాన్ని మాట్లాడుకుందాం మనం నేను ఏడాది డిపెండ్ అయినా అసలు గేమ్లా నేను జీవితంలో డిపెండ్ అవ్వనికే ఇష్టపడను అసలు దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు డిపెండ్ కూడా కాదు ఎక్కడ అప్ అని మనిషిని నేను నాకు హౌస్ లో హౌస్ లోపలికి వెళ్ళిన వెంటనే నాకు బెడ్ దొరకలే అందరికీ దొరికింది అమ్మాయిల అబ్బాయిలకి నాకు ఒక్కదానికే దొరకలేదు షాని అన్న గురిక అని చెప్పేసి బయటికి వెళ్ళి వండుకున్నాడు కానీ నాకు ఆ సిచ్యువేషన్లో రేవంత్ గారు బెడ్ ఇచ్చిళ్ళు నా తీసుకో అని చెప్పేసి నేను వెళ్తే నాకు ఎంత ఇక్కడ కూడా నాకు అంత ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట లగేజ్ పెట్టుకోనికి ఉండదు జస్ట్ వెళ్ళి పండుకోవాలి లగేజ్ అంతా వాళ్ళదే పెట్టుకుంటారు అని అంటే అట్లయితే అది నా ప్లేస్ కాదు నాది కాని ప్లేస్ని నేను ఎందుకు తీసుకో తీసుకున్నాడు అవసరం లేదు రేవంత్ గారు అని చెప్పేసి నేను డే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను ఎలిమినేట్ అయ్యి వచ్చేంత వరకు నా ప్లేస్ సోఫా సోఫా కానీ కింద పండుకునేది నేను సో అంటే ఆ అంత చిన్న చిన్న విషయాల్లో కూడా నేను ఎక్కడ డిపెండ్ అవ్వను ఇప్పుడు ఈ డిపెండ్ విషయానికి వస్తే నేను డే వన్ టాస్క్ నుంచి గీతూతో గీతూకి సపోర్ట్ చేసుకుంటూ ఆడినా వాటర్ టాస్క్ నేను ఆడ సూర్య లేడు కదా సూర్యకేం కాదు కదా బొమ్మలాట విషయానికి వద్దాం బొమ్మ ఆ బొమ్మను బేబీని ఎత్తుకొని ఆడినాం మేము బేబీని ఎత్తుకున్నప్పుడు కూడా రాజు నన్ను నామినేట్ చేసింది అందుకే కదా ఎందుకని అంటే నువ్వు రెండో రెండు రెండోసారి కూడా నువ్వే ఎత్తనావు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఎందుకు పప్పిస్తాను ఆయన నేను కెప్టెన్సీ కండక్టర్ కోసమే పోటీ చేస్తా అంటే లాస్ట్ బొమ్మను పెట్టనీకి పోయినప్పుడు కూడా పక్కన సూర్యనే ఉన్నాడు సూర్యతోటి నేను అయ్యో నువ్వు వెళ్ళు నేను పర్లేదు నేను ఆడుతానని అనలేదు పొయ్యి నేను ఫిఫ్త్ మెంబర్ని నేను బొమ్మ పెట్టనీకి పోయిందాన్ని ఆడ ఫిఫ్త్ చైర్ లేదు కాబట్టి నా కర్మ కొద్దాను నలుగురే సెలెక్ట్ లేకపోతే అప్పుడు కూడా నేనే ఉండేదాన్ని అక్కడ డిపెండెన్స్ లేదు ఆరోహి ఒకతే ఆడుకున్నది ఆటని అడవిలో ఆట గేమ్లో కూడా ఆరోహి తర్వాత కూడా అక్కడ సూర్య హెల్ప్ తీసుకోనికి రీజన్ ఏంది అని అంటే ఇది చాలా మందికి అన్సీన్ కానీ వన్ అవర్ ఎపిసోడ్ కానీ కనిపించలేదంట నేను వసూ వాసంతిని శ్రీహాన్ని ఫస్ట్ హెల్ప్ అడిగితే వాళ్ళు జైనికి వీలు కాదు అని అన్నారు అండ్ సూర్య హెల్ప్ ఎందుకంటే సూర్య దొంగల నాయకుడు సూర్యకి మాత్రమే రెండుసార్లు ఓనికి ఛాన్స్ ఉండే అప్పుడు కాబట్టి సూర్య హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది సూర్య హెల్ప్ తీసుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ డీల్ అంతే అంతేగాని నా వరకు నా వంతు వెళ్ళి నువ్వు పట్టుకొని వచ్చి నాకు హెల్ప్ చేయని నేను అనలేదు ఆడ కూడా బిజినెసే మాట్లాడుకున్నాను నేను ఫిఫ్టీ ఫిఫ్టీ మాట్లాడినాక వచ్చిన పైసల్లో కూడా నేను రెండు వేల ఐదు వందలు కేవలం నా బొమ్మ పైసలు మాత్రమే తీసుకున్నాను తన దగ్గర గీతూ ఏదైతే బోనస్ కింద డబ్బులు ఇచ్చిందో నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు అండ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఇద్దరే కెప్టెన్సీ కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు అని అన్నప్పుడు శ్రీహాన్ అవ్వడం నాకు కావాలి నేహ అవ్వడం నేహా అవ్వకూడదని నేను అనుకున్నాను ఎందుకంటే నేహాకి నాకు ముందు రోజు ఇష్యూ అయింది అది టెలికాస్ట్ ఏందో లేదో తెలియదు కాబట్టి శ్రీహాన్ అవ్వాలి దాని తర్వాత అయితే నేనే కావాలి సూర్య కూడా కాదనుకున్నా కానీ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సూర్య దగ్గర ఏడు వేలు నా దగ్గర రెండు వేలు ఉన్నాయి చాలా డిఫరెన్స్ ఉంది ఏడు వేలు తెచ్చి సూర్య నా చేతిలో పెట్టచ్చు నేను నిజంగా సూర్య మీద డిపెండ్ అయితే సూర్య నా చేతిలో పెట్టాలి డబ్బులు కానీ నేను తీసుకుపోయి సూర్య చేతిలో పెట్టినాయి కదా లాస్ట్ సెకండ్లో అప్పుడు సూర్య డిపెండ్ అయినట్టు అవుతుంది కానీ నేను డిపెండ్ అట్టు డిపెండ్ అయినట్టు ఎట్లయితుంది పైగా సూర్యానే నన్ను అడిగిండు ఏమంటావు చెప్పు ఇద్దరే అవ్వాలి నాకు ఇస్తావా డబ్బులు అని చెప్పేసి సూర్య అడిగితే నేను ఇచ్చిన డబ్బులు అది కూడా ఆలోచించి ఆలోచించి లాస్ట్ సెకండ్ వరకు డెసిషన్ తీసుకోకుండా అప్పుడు ఇచ్చిన నేను ఇక్కడ కూడా సూర్య మీద డిపెండ్ కాలే నేను దాని తర్వాత జరిగిన దాంట్లో కూడా కెప్టెన్సీ కంటెండర్గా కంటెండర్ వరకు వెళ్ళి టాప్ ఫోర్లో నన్ను అర్జున్ గుద్దడం వల్ల పోయినా నేను లేకపోతే నేనే ఉండేదాన్ని టాప్ త్రీలో కూడా ఫస్ట్ టూ వీక్స్ ఇండిపెండెంట్ గా గేమ్ ఆడిన మీరు థర్డ్ వీక్ నుంచి సూర్యతో గేమ్ ఆడారు అన్నట్లు అనిపించింది మాకు దాని గురించి మీరు ఏమంటారు ఫస్ట్ టూ వీక్స్ ఆల్రెడీ నేను ఆ టాస్క్ చెప్పిన థర్డ్ వీక్ నుంచి ఆడినట్టు అనిపించింది అని మీరు అంటారు కానీ నాకు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే థర్డ్ వీక్ హోటల్ టాస్క్ అంటే ఈ ఫోర్త్ వీక్ థర్డ్ వీక్ లో రెండు టాస్క్లు అక్కడ ఎక్కడ నేను సూర్యతో కలిసి ఆడలేదు మీరు చూస్తే దాని తర్వాత హోటల్ టాస్క్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం ఏడిదాకాను ఎందుకు హోటల్ టాస్క్లో నిజంగా సూర్యతో కలిసి గేమ్ ఆడితే సూర్య దగ్గర జీరో మిగిలినాయి మరి ఆ జీరో ఉంటే నా దగ్గరనే కదా మిగిలిన పైసలు ఉండాలి మేము ఇద్దరం కలిసి ఆడితే నేను కూడా లేదు కదా నా దగ్గర మిగిలిన నా దగ్గరకు వచ్చింది పదమూడు వందలు ఆ పదమూడు వందలు కూడా నేను శ్రీహాన్ దగ్గర సూర్య దగ్గర ఇద్దరు దగ్గర తీసుకున్నాయి అది కాకుండా సెకండ్ లెవెల్లో నేను యజమానిగా నేను ఒక్కదాన్నే పోయి ఆడినా వీళ్ళు ముగ్గురు ఎంటర్టైన్మెంట్లో బిజీగా ఉన్నప్పటికీ నేను సెకండ్ లెవెల్ గేమ్ని కరెక్ట్గా కంప్లీట్ చేసింది నేను కీర్తి ఫైమా ఫైమా కూడా కొద్దిసేపు బయటనే ఉంది ఫైమా కూడా తన డీల్స్ తను మాట్లాడుకుంది సో మరి జీరో ఉన్న సూర్య దగ్గర సూర్య దగ్గర జీరో ఉంటే సూర్య పైసలన్నీ నాకన్నే ఉండాలి ఇద్దరం కలిసి ఆడితే లెవ్వే ఏడికి పోయినాయి మరి పైసలన్నీ సో ఎక్కడ ఆరో డిపెండ్ అయ్యింది మనిషి మీద అప్పుడు కూడా ఇండివిజువలే అప్పటికే సూర్య నాతోటి పని చేయించుకొని గంట సేపు నాతోటి మసాజ్ చేయించుకొని నా చేతిలో ఏదైతే అమౌంట్ ఉందో మేము పెట్టుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు వందలు మసాజ్ కానీ దాంతోపాటే మూడు వందలు కలిపి నా చేతిలో పెట్టిండు సూర్య అంతకుమించి ఏం పెట్టలేదు అదే సేమ్ ఈక్వల్గానే శ్రీహాన్కి కూడా నేను పని చేసిన శ్రీహాన్ శ్రీహాన్ దగ్గర నుంచి కూడా పైసలు తీసుకున్నాను సో తెలిసినంత వరకు ఫోర్త్ వీక్ వరకు నేను ఎక్కడా సూర్య మీద డిపెండ్ కాలేదు ప్రతిసారి సూర్య సూర్య సూర్యాన్ని ఎందుకు వస్తుంది అంటే మొత్తం ఏడ చూసినా కూడా జనాలందరూ కూడా సూర్య సూర్య అని చెప్పేసి మీరు కలవరిస్తారు కాబట్టి నేను కలవరించాల్సి వస్తుంది కానీ నాకు అసలు ఆ పిల్లగాడు బుర్రలనే లేడు నిజం చెప్పాలంటే నాకు ఇన్ఫ్యాక్ట్ కొద్దో గొప్ప ఒక పాయింట్ శ్రీహాని ఇష్టం ఇప్పుడు చెప్తున్నా నేను శ్రీహా అంటే టాప్ ఫైవ్కి వెళ్ళాలి అని నేను శ్రీహానికి చెప్పిన నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేస్తాను విన్ని అని బిగ్ బాస్ బజ్లో కూడా చూస్తే ఇంటర్వ్యూలో విన్నా ఛాన్స్ లేదు నేను ఎక్కడో టాప్ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తానా అని పక్కన పెట్టినా ఆ మాట నేను సూర్యకి చెప్పలేదే మీ కంటికి కనిపించింది నిజమని అనుకోవద్దు అని చెప్తాను అంతే నేను హౌస్ లో తెలంగాణ యాసలో లో మాట్లాడిన మీరు బయట ఇంటర్వ్యూస్ లో నార్మల్గా మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీరేమంటారు నేను ఈ నిజంగా ఈ మాట ఇని చెప్పి 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 నాకు నిజంగా వచ్చింది నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఇంట్లో మీ అక్కతోటో చెల్లతోటో మీ అమ్మ నాన్నలతోటో ఎట్లా మాట్లాడతారో సడెన్గా మీరు అందరు కలిసి ఒక ఫ్యామిలీ అంటే మీ చుట్టాల ఇంటికి వెళ్ళు ఆ చుట్టాలతో కూడా అట్లనే మాట్లాడతారా అంటే అంతే రూడ్గా అంతే రఫ్గా మాట్లాడతారా మీరు మాట్లాడారు కదా ఇది కూడా అంతే వేరేటోళ్ళ దగ్గరికి పోయినప్పుడు తెలియకుండా ఒక ప్లేస్లో కూర్చున్నాం అనుకోండి ఇంటికాడ ఏంద్రా పోరా రారా ఏం చెప్తాను అన్నోళ్ళు ఏ ఐఐ ఐఏఎస్కి సివిల్స్కి ప్రిపేర్ అవుతారు మీరు ఆడికి పోయి ఆ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అబ్బాయి సేర్ నాకు అట్లాంటి అలవాట్లేవు సార్ అని చెప్పేసి అంటామా లేసారు నాకు అలాంటి అలవాటు లేసారని అంట ఏంది మ అంటే మనిషి మనిషి పుట్టుకోట్టినాక మనిషి అన్నాక ఆటోమేటిక్గా లోపం లోపల నుంచి అయినా సరే యాసైనా సరే సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతుంది ఒక పెద్ద మనుషులతో ఒక హీరోలతో మాట్లాడినప్పుడు ఒక తీరుగా మన చిల్లర బ్యాచ్ ఉంటారు కదా మన దోస్తులు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక తీరుగా లేకపోతే ఇంకెవరైనా పద్ధతిగా పెద్దోళ్ళు ఆడవాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక ఒక తిరిగి వస్తుంది అన్నీ వదిలేసి ఆడట్లా మాట్లాడినావు వీడు ఇట్లా మాట్లాడినావు అని అంటే ఆడ కూడా తెలంగాణనే వచ్చింది కాకపోతే కొద్దిగా పద్ధతికి వచ్చింది అంతే హౌజ్లు ఎందుకు అట్లా వచ్చింది అని అంటే హౌస్లో నువ్వు నీ లెక్కనే ఉండు నువ్వు నీ లెక్కనే ఉండు అని మీరే చెప్పి పంపిస్తారు ఆడికి వెనక నేను నా లెక్కుంటే మళ్ళీ మీకు ఫేక్ అన్నం వచ్చేట్లు వస్తాయి అట్లా అంటేనే అక్కడ ఎక్కువ యాక్టింగ్లు చేయాల్సి వస్తుంది మీకు నచ్చుతలేదని మళ్ళీ మీరు ముందు యాక్సెప్ట్ చేయలే తర్వాత మమ్మల్ని మేము యాక్సెప్ట్ చేస్తాం అలాగే బయట కొంతమంది పబ్లిక్ మీరు మాట్లాడిన మాటలో యాసలో కూడా వాటిని బూతులుగా ట్రీట్ చేసి బయట నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు కదా దాని గురించి మీరేమంటారు అవునవును ఇది నేను విన్నా అంటే కొందరు సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నోటి దూల అనే పదాన్ని దూల అనేది ఎక్కడో వేరే కాడ బూత్ అది అని చెప్పేసి అన్నారు మరి ఆరోహి దూల అని చెప్పేసి బూతులు మాట్లాడిందంటే స్టేజ్ మీద నాగార్జున సారు గీతుకి దూల కదా ఆదిగారు మీరు చెప్పండి గీతు ఎవరికి నోటిదూల ఎక్కువ అని నాలుగు సార్లు అన్నారు అంటే ఇప్పుడు నాకు సార్ కూడా బూతులు మాట్లాడినట్టునా మరి ఆయనకే తెలుసు కదా ఆయన ఎంత మెచ్యూరుడు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి ఆయనకి ఎన్ని ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి అంటే మీరు ఊరికే అమ్మాయి మీద వదిలేద్దాం ఏ ఉన్నది ఏ టాపిక్ లేదు కదా ఓటు వదిలేస్తే అట్లా పడు ఉంటుంది నెగిటివిటీలో స్ప్రెడ్ అయిపోతుంది ఇది కూడా అని చెప్పేసి వాడేలు కదా ఇప్పటికి కూడా చెప్తాను నాకు నోటిదుల చాలా ఎక్కువ ఇంకా నేను మస్తు తగ్గించుకున్నాను నిజం చెప్పాలంటే హౌస్లో లో కొన్ని నేర్చుకున్నా నేర్పించింది అన్నాను కదా దాంట్లో ఇది ఒకటి తెలంగాణ యాసలో మాట్లాడితే తెలంగాణ ఓట్లన్నీ పడతాయి కావాలనే హౌస్లో తెలంగాణ యాస మాట్లాడింది రోజుకి తెలంగాణ యాస రాదు అని చెప్పేసి బయట కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు కదా దాని గురించి మీరేమంటారు ఇది నిజంగా నేను పిచ్చితనం అనుకుంటా ఆళ్ళ పిచ్చితనమే అనుకుంటా ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ యా నేను మాట్లాడింది ఓన్లీ తెలంగాణ యాస కాదు మళ్ళీ అదే చెప్తాను ఇది ఊరి భాష అంతే ఊర్లలో మాట్లాడుకున్న భాష నాకు వచ్చింది నాకు అట్లనే మాట్లాడవచ్చు సెకండ్ది తెలంగాణ ఒక్కలే చుట్టాలా బిగ్ బాస్ తెలంగాణ ఓట్లు ఓట్లు ఒకటే పడితే మిగిలిన ఓట్లన్నీ ఏడిపోవాలి మిగిలిన కంటెస్టెంట్స్కి ఏమని చెప్తున్నాను నేను దీన్ని పిచ్చి అంటారు ఎవరన్నా అంటే తెలంగాణ పీపుల్ కొద్దిమంది ఆంధ్ర వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ఈక్వల్ గా అంటే వీళ్ళు వీళ్ళు ఈక్వల్ గా ఉన్నప్పుడు నాకు అందరు ఓట్లు కావాలి ఒక్క తెలంగాణ ఓట్లు తెచ్చుకుని ఏడవెచ్చుకునేది గంపలు నిప్పుకొని ఇంటికి పోతున్నా నేను నాగార్జున గారు ఒక పోస్టర్ చూపించారు కదా ఆ పోస్టర్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి ఏదో పిట్ట పట్టుకొని గూడు పట్టుకొని చూపించలే ఆయన ఫస్ట్ నాకు సూపింగ్ నాకు మబ్బులు విడిపోయినాయి ఆయన ఏంది అసలు అది అంటే నేను ఫస్ట్ నవ్వుకుంటానా ఉన్నా ఈ పోస్టర్ రిలీజ్ చేసి లేదు అప్పటికన్నా నేను సార్ తోటి సార్ మీరు నెక్స్ట్ టైం వీడియోలు రిలీజ్ చేయండి సార్ ఇట్లా పోస్టర్లు రిలీజ్ చేయకండి ఏదో అన్నీ పెట్టుకుంటారు మా హౌస్ అని చెప్పేసి అని అన్న అది యాక్చువల్గా పోస్టర్ ఏడిదంటే మన గీత దగ్గర అడవిలో ఆట అవుతున్నప్పుడు అనుకుంటా అప్పుడే అమ్మకా సారీ అక్కల గెటప్ వేసుకున్నాం మేము నేనేదో పెద్ద అక్కలెక్క అడవిలో అక్కలెక్క గీతూ దగ్గరికి వెళ్ళినప్పుడు గీత దగ్గర లగేజ్ కొట్టేద్దామని ట్రై చేస్తాం మేము ట్రై చేస్తున్న టైంలో చిప్స్ కొట్టేద్దామా చాక్లెట్లు కొట్టేద్దామని చెప్పేసి డిస్కస్ చేసుకుంటాను అన్నమాట ఆ టైంలో మేము సో అంటే ఏమంటారు గుసగుసలు పెట్టుకుంటాం కదా ఆ గుసగుసలో మేము దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో కామెడీ వర్షన్లో ఏంది కరెక్ట్ ఎడిటర్ అన్న మంచి షార్ట్ తీసి చుప్పుకమని చెప్పేసి పోస్టర్ చేసిండు దాన్ని ఎవరో కానీ బయట ఎడిటర్లో లోపల ఎడిటర్లో తెలియదు కానీ చాలా గట్టిగా తీసేయండి పోస్టర్ని మేము ఏం టాపిక్స్ మాట్లాడుకున్నా కూడా అట్లనే ఉండేది అంటే మేము నార్మల్గా దగ్గరగా ఉండి మాట్లాడుకున్నా ఆ లైట్ కలర్ ఎందుకు ఇట్లా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఈ లైట్ ఎందుకు ఇట్లా పెట్టిల్లు ఆ వెనకాల వెనకాలేము ఉంటుంది ఇట్లాంటి టాపిక్స్ ఒకసారి శ్రీహాన్ కూడా విన్నాడు ఒకసారి గుడ్డు గురించి టాపిక్ మాట్లాడుకుంటుంటే శ్రీహాన్ విన్నాడు ఒరే మీరేమో ఇంత దగ్గర దగ్గరగా ఉండి ముచ్చట్లు పెడతారు వెనకాలేమో అన్ని పనికి మన టాపిక్లారో గుడ్డు ఎక్కడ పెట్టుకున్నా ఈ గుడ్డు నాదే ఆ గుడ్డు నాదే అని మాట్లాడుకుంటారు అని సో నేను అప్పుడు అన్నాను అంటే కాన్వర్జేషన్స్ బయట కూడా ఒక సామెత ఉంటుంది కళ్ళతో చూసేది ఎప్పుడు నమ్మద్దు చెవులతో వినేది కానీ అని చెప్పేసి కళ్ళతో చూసే వాటికి కూడా నీడకి మనిషికి అక్కడ ఉన్న నిజానికి నీడకి చాలా తేడా ఉంటది అంటారు కదా అట్లనే పోస్టర్కి పోస్టర్ వెనకాల ఉన్న మాటలకి చాలా తేడా ఉండింది కాకపోతే ఇప్పుడు అది డిఫెన్ చేసుకున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏం లేదు జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి క్లారిటీ ఇస్తాను అంతే మీరు హౌస్లో సూర్యతో మాత్రమే ఉన్నారా వేరే కంటెస్టెంట్స్ తో లేరా ఏ ఊరుకోలేదు సూర్య 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 అని చెప్పేసి నిజంగా సూర్య చెప్పండి నాకన్నా ఎక్కువ జనాలు చేస్తాను అనిపిస్తుంది నాకు ఇరవై నాలుగు గంటల నాడు మోహన్ చూడాలంటే సిరకబ్బ నాకు నేను ఆఫీస్లో కూడా అంతసేపు చూడను వాడు మోహన్ని సో హౌస్ మొత్తంలో ఇరవై నాలుగు గంటలు నేను సూర్య ముచ్చట్లు పెట్టాను కదా కొద్దిగా ఎక్కువ తెలుసు కాబట్టి మనిషి బయట తెలుసు కాబట్టి ఓ గంట ఎక్కువ మాట్లాడి ఉంటుంది తప్పితే మా కర్మకే ఆ ఫుటేజ్ మాత్రమే బయటకు వెళ్ళి ఉంటుంది నేను ఎక్కువగా హౌస్లో మాట్లాడింది శ్రీహాన్ తోటి వసు వసుతోటి చాలా ఎక్కువ మాట్లాడతా మా ఇద్దరిని ఆల్మోస్ట్ మూగుడు పిల్లలెక్కనే ఒకసారి లోపల వసుని నేను ఆ ఫుటేజ్ ఏమి బయటకు వెళ్ళేదే అని ఫీల్ అయినా నేను నిజానికి అండ్ శ్రీహాన్ నేనైతే అసలు ఆల్మోస్ట్ మూడు నాలుగు గంటలు లిటరల్గా సినిమాల టాపిక్స్ కానీ లేదంటే కొట్టుకోడాలు తిట్టుకోవడాలు మూడు నాలుగు గంటలు ఎక్కువగా ఉంటుంది మావే శ్రీహాంత్ ది నాది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటో మొత్తం సూర్యాది ఆరోహిది మాత్రమే వచ్చింది సో ఏది కావాలనుకుంటే అదే బయటకు కదా తప్పలేదు అలాగే మీరు అనాథ అనే దాని మీద కూడా బయట నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అమ్మ లేదని ఒకసారి చెప్పారు అమ్మా నాన్న లేదని దాని గురించి మీరేమంటారు అది నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఎందుకంటే అమ్మ లేదు అమ్మ అమ్మ నాన్న అనాథ అంటేనే అమ్మ నాన్న లేకపోవడము మా అసలు ఆర్ఫన్ అనే దానికి అర్థం తెలిస్తే నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆర్ఫన్ అంటే అమ్మ నాన్న లేని పిల్లల్ని ఆర్ఫన్ అంటారు అండ్ నాకు అమ్మ లేదు అమ్మ నాన్న లేడు అని చెప్పండను నేను అమ్మమ్మ ఉంది నాకు అమ్మ నాన్న నాకు లేరు అమ్మ అమ్మ చిన్నప్పుడే చనిపోయారు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ స్టోరీ అంతా నేను చెప్పలేను కదా ప్రజెంట్ చిన్నప్పటి నుంచి నాతో అమ్మ నాన్న లేరు కాబట్టి నేను అనాథ కిందనే వస్తాను మా ఇప్పుడు షార్ట్కట్లో అంటే అమ్మ చనిపోయారు నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు మాకు ఆయనకి ఎలాంటి కాంటాక్ట్ లేదు మేము సింగిల్గా సెల్ఫ్ మేడ్గా పెరిగిందాన్ని నేను కాబట్టి నేను అన్నద కిందనే వస్తాను ఇట్స్ క్లియర్ దీంట్లో అయితే డౌట్ అట్లాంటివి ఏం లేవు అండ్ మళ్ళీ మీరు ట్రోల్ చేయడానికి కూడా ఏం లేదు ట్రోల్ చేసినా కూడా అది నిజానికి అంటే ఇప్పుడు సింపతి గెయిన్ చేయాలని అనుకుంటే ఫస్ట్ నేను బిగ్ బాస్ హౌస్లో చెప్పేదాన్ని అండి ఈ సోదంత తీసుకెళ్ళి నేను బిగ్ బాస్ హౌస్లో వరకు నేను చెప్పలేదు ఎక్కడ ఎందుకంటే నాకు సింపతి గెయిన్ చేయడం ఇష్టం లేదు కాబట్టి బయట నార్మల్ ఇంటర్వ్యూస్లో అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చినా గానీ కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్ నాకు అసలు ముందు నుంచి కూడా ఈ సింపతి గేనింగ్లు అనేది నాకు అసలు నా దరి దాపుల్లోకి కూడా రావద్దు బిగ్ బాస్ ఫోర్ వీక్స్ హౌస్లో ఉన్నారు కదా మీ బెస్ట్ మెమోరీ అంటే ఏమని చెప్పొచ్చు బెస్ట్ నాకు రెండు ఉన్నాయి రెండిట్లో ఒకటి నా బర్త్డేకి అంటే నేను మామూలుగానే పెద్ద హట్ అయిపోయి తెగ ఫీల్ అయిపోతా ఉన్నాను ఆ రోజు నేహ కేక్ వచ్చేది నాకు రాలేదని చిన్నపిల్లలికా తర్వాత తెల్లరు వెంటనే అప్పుడు నాగ్ సార్ విష్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టీం నుంచి నిజంగా మంచి సర్ప్రైజ్ అనుకోవచ్చు వెంటనే నీకు ఇక్కడ ఫ్యామిలీ ఉంది బయట నువ్వు అసలు అట్లా ఫీల్ అవ్వద్దు ఏడవద్దు అని చెప్పేసి ఆయన విష్ చేసినప్పుడు ఏ బర్త్డేకి అట్లాంటి విషెస్ కానీ అంత మంచిగా ఏమి అందుకోలేదు నేను సో అది నాకు గుర్తుండిపోద్ది అంటే అడిగినవి ఇప్పుడు మీరు అడిగినవి వెంటనే టక్కున అంటే నాకు తోటే విషయాలు చెప్పించుకోవడం నిజంగా అండ్ ఇంకో సెకండ్ మెమొరీ ఏంటంటే మెమరీ కాదు బెస్ట్ మెమొరీ కూడా కాదు కానీ మంచిగా టైం స్పెండ్ చేసిన ఉంటుంది కదీ అదేంటంటే బెస్ట్గా శ్రీహాన్ తోటి శ్రీహంత్ ఆల్మోస్ట్ చిన్నపిల్లలెక్కనే ఆడుకునేదాన్ని నేను అసలు అవి ఫుటేజెస్ నిజంగా నేను మిస్ అవుతున్నా బయటకు వచ్చిన తర్వాత అనగా నాకు అనిపిస్తే నాకు బాగుండేదేమో అని చెప్పి నేను దాచుకోవడానికి మంచుకుండేదాన్ని ఎందుకనంటే శ్రీహాన్ ఇస్ లైక్ ఏదో చోట బ్రదర్ అట్లా అంటారు కదా ఇంట్లో ఉంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి అను అనువుగా ఉంటుందని చెప్పేసి నాకు అట్లా అనిపించేటోడు అన్నమాట వాడు మా ఇద్దరి మధ్య కూడా చాలా క్యూట్గా ఉండేది ఆ రిలేషన్ కూడా లైక్ గుంజుకొని తినడాలు మేము ఇద్దరం కలిసి ఎలిపే కారం చేసుకొని దాచుకోవడాలు అండ్ నాకు తుడుచుకున్న అన్నం చేతి కడుకున్న వెంటనే తుడుచుకోవడాలు అలవాటు షర్ట్స్కి మా దోస్తులందరికీ వెళ్ళి వాడికి ఇట్టేటట్టు తుడుచుకోవడం వాడు కాలు తొక్కేడాలు వాడు ఇలా చూడ్డాలు ఇలాంటివి చాలా జరిగినాయి నేను ఎక్కువ అది అందరితో చేయలేను ఇంక్లూడింగ్ అసలు ఎవరితో చేయలేను అది సూర్య అయినా సరే బయట మా ఫ్రెండ్స్ అందరితో అయినా సరే మా అన్నతో అయినా సరే నేను ఎవ్వరితో చేయలేను చాలా తక్కువ ఎక్కువ మంది ఒక్క ఇద్దరు పీపుల్ ముగ్గురు పీపుల్ ఉన్నారనమాట అలా అక్కడ బాగా కనెక్ట్ అయింది శ్రీహాన్ అట్లాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి నాకు శ్రీహాన్ తోటి కానీ చ ఎక్కువ ఫుటేజ్లో ఏమి వేయలేదు వీళ్ళు నేను చాలా మిస్ అవుతాను ఇప్పటికన్నా వేస్తే బాగుండేది ఏదన్నా అన్సీన్లోనో అక్కడనో ఇక్కడో మై దొరికితే బాగుండేది బిగ్ బాస్లో ఉన్నప్పుడు కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది అయితే ఎప్పుడైతే ఆరోహి ఎలిమినేట్ అయిందో అరే ఆరోహి ఎలిమినేట్ అయింది పాపం అసలు ఎలిమినేట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా పాజిటివిటీ వచ్చింది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తే ఆరోహి ఎలా నిరూపించుకుంటుంది నేను నిజంగా చెప్తాను నేను అసలు ఫోన్ ముట్టుకోలే నేను అసలు ఏం చూసలేనంటే చాలా నాకు మా వాళ్ళు చెప్పినవి అండ్ ఏదైతే చాలా ఇంపాక్ట్ చూపిస్తుందో అవి మాత్రమే ఓపెన్ చేసి చూస్తాను తప్పితే ఇంకేం చూస్తలేను ఎందుకంటే అంత నెగిటివిటీని ఎంత స్ట్రాంగ్ అయినా ఎక్కువ నెగిటివిటీని తట్టుకోలేను నేను ఏమన్నా చేసుకోరాంది చేసుకున్నాను అనుకోలే ఆయనతో ఏమన్నా కుపగులిపోయి మళ్ళీ ఎందుకని చెప్పేసి ఆగుతాను కొద్దిగా ఇప్పుడు మీరందరు చెప్తేనే నాకు తెలుస్తుంది మళ్ళీ మంచిగా కొద్దిగా మాట్లాడతాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆరో హెల్త్ మంచిగా ఉంటుంది అని నేను కొన్ని కొన్ని చోట్ల చూసినా వెళ్తే హ్యాపీనే ఎందుకనంటే ఆట అంతా ఆడాను కానీ ఏవైతే చిన్న చిన్న తప్పులు చేసినో అది అందరూ ఇప్పుడు ఆడియన్స్ అందరూ చెప్తారు కాబట్టి నిజంగా అవి చిన్న చిన్న తప్పులు కనుక నాకు తెలిసి తెలియక చేసి ఉన్నా కూడా వెళ్ళిన తర్వాత మార్చుకోనికి నాకు ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చినట్టయితుంది ఆట మంచిగా ఆడినని చెప్పేసి ఆడియన్సే ఒప్పుకున్నప్పుడు చిన్న మిస్టేక్స్ తప్పితే అంత అంతా కూడా బాగుంది అన్నప్పుడు అవి మార్చుకొని ఆటని హైలైట్ చేస్తే నిజానికి మేబీ నేనే అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితేనేమో కాబట్టి వైల్డ్ కార్డ్ వస్తే డెఫినెట్గా వెళ్తాను మీరు అందరు కోరుకున్నట్టు ఎవరైతే నా మంచి కోరుకొని నేను వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాలో డెఫినెట్గా వెళ్తాను నేను ఒకవేళ వస్తే అండ్ ఆ పాజిటివిటీ అనేది వస్తే హ్యాపీ ఇప్పటికైనా గుర్తించి అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా దాన్ని గుర్తించి ఇప్పటికైనా ఫుల్ పాజిటివిటీ అని కూడా నేను చెప్పను తప్పు ఒప్పుని ఈక్వల్గా చూస్తే హ్యాపీ నేను తప్పుని మాత్రం దించేయండి ఒప్పుని చూడండి అని చెప్పను ఇది ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఎలా ఆడబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి లోకి వెళ్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వెళ్తే నేను వెళ్ళినప్పుడు అంటే నేనే నేను ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాను బట్ ఆడియన్స్కి అది ఫ్రెండ్షిప్ లెక్క కనిపించలేదు కాబట్టి నేను ఈసారి ఎమోషన్స్నో బాండింగ్స్నో ర్యాపోస్నో పెంచుకొని పోను మళ్ళీ వైల్డ్ కార్డ్ వస్తే కేవలం గేమ్ ఆడడానికే పోతా గేమ్ నేను అక్కడ సిక్స్టీ పర్సెంట్ చూపించి ఫార్టీ పర్సెంట్ నేను బాండింగ్స్కి చూపించిన ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గేమ్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఈ రిలేషన్స్ ఎమోషన్స్ బాండింగ్స్ ఏమీ కనిపించవు వైల్డ్ కార్డ్కి వెళ్తే సో ఫైనల్గా నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఉన్నదా అని అంటే నిజంగా మొత్తం నా జీవితంలోనే ఎవరికన్నా ఉన్నదా అంటే నన్ను సపోర్ట్ చేసి ఈ నెల రోజులైనా సరే నా మీద కష్టపడి పనిచేసి నాకు ఓట్లేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎ లాట్ మీ అందరికీ నేను ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు ఉన్నది ఆ బాధ్యత కూడా నాకు ఉన్నది కాబట్టి ఎందుకంటే నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను నెల రోజులు ఉంచేలా అంటే నా నన్ను నమ్మిన వాళ్ళు కూడా ఉన్నట్టే కదా బయట నా వాళ్ళు కూడా ఉన్నట్టే కదా అండ్ ఒకటే చెప్తా మీ అందరికి నేను నిజంగా మీ అందరికీ రుణపడి ఉంటా ఎంత నెగిటివిటీ వచ్చినా అంటే ఎంతమంది ఒక ఇరవై మంది మనల్ని తిట్టినా ఒక్క మనిషి వచ్చి ఏ నువ్వేం తప్పు చేయలేదు ఊకో ఏం బాధపడుకు అని అంటే బతకాలని నాశం కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అని అంటారు నాకు అట్లా నిజంగా మీ అందరి సైడ్ నుంచి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే నన్ను నమ్ముల్ని ఏదైనా చిన్న చిన్న తప్పులు ఇట్లనే చేసినా కూడా మీరు చెప్పుల్ని నేను తీసుకుంటాను ఎంత కోపం ఉన్నా ఎంత లోడలోడవాగినా ఫ్యామిలీ చెప్పినప్పుడు వినాలి కదా రెండు ముచ్చట్లన్నా ఖచ్చితంగా ఏంటా మీరు అట్లాంటి ముచ్చట్లు చెప్పినప్పుడు నేను అండ్ ఇంత జరిగినప్పటికీ నా వాళ్ళు నాతో ఉన్నవాళ్ళు నా అనుకున్న వాళ్ళు అందరూ నవ్విళ్ళు నన్ను అందరు నాకు సపోర్ట్గానే ఉన్నారు ఇప్పటికీ నా మొహంలో ఈ నవ్వు ఇప్పటికీ పోకుండా ఎట్లాంటి ఇంపాక్ట్ లేకుండా ఉన్నా అంటే నా వెనకాల ఉన్నోళ్ళు నిజంగా దీనికి రీజన్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎ లాట్